ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రైతు బంధును ఆపమని అడిగినోళ్ళు ఇంటింటికి వస్తున్న మిషన్ భగీరథ నీళ్లను హరితహారం ద్వారా వచ్చే స్వచ్ఛమైన గాలిని కూడా ఆపమంటారా అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎన్ని జిమిక్కులు చేసినా సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. పక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను వెతుక్కుంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు మాత్రం రెండేళ్ల ముందుగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయడంతో వారందరూ కూడా ప్రచారంలో ముందుకు సాగడం జరుగుతుంది. ప్రస్తుతం మన మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నాం. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అలాగే ప్రస్తుతం మహేశ్వరానికి సంబంధించిన అభ్యర్థిగా ప్రచారంలో ముందుండడం జరిగింది. ఇప్పుడు చాలామంది కూడా వివిధ కాలనీలకు సంబంధించిన వారు చాలామంది కూడా వారి సమక్షంలో జాయిన్ కావడం జరిగింది. అలాగే ఇక్కడ తాము చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వారికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాయో వారి మాటలను వినే ప్రతినిధి. మేడం చెప్పండి, మీరు చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మీకు ఏ విధంగా ఓట్ల రూపంలో ముందుకు వస్తాయనుకుంటున్నారు? గత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకు చేరినాయి. ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నన్ను ఈ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నిర్ణయించి నన్ను ఇక్కడ పంపించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గత 9 సంవత్సరాల నుండి కూడా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు జోడెద్దులాగా తీసుకెళ్తున్నారు. రెండు కళ్ళలాగా దేని కూడా లోటు లేకుండా అటు అభివృద్ధిని ఈక్వల్గా తీసుకెళ్తున్నారు, సంక్షేమాన్ని కూడా అదేవిధంగా తీసుకెళ్తారు. సంక్షేమాన్ని కూడా ప్రతి గడపకి ఈరోజు సంక్షేమం అందేటట్టు పథకాలు రూపొందించి రాజకీయ జోక్యం లేకుండా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకం దక్కాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. వీటన్నిటికన్నా ఈరోజు రైతు అనేవాడు ఎన్ని ఇబ్బందులు పడేవాడు 2014 కన్నా ముందు. పవర్ కట్ ఉండేది, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి, కనీసం 7 గంటల కరెంట్ కాదు 4 గంటల కరెంట్ చక్కగా వచ్చేది కాదు, బోర్లు ఎండిపోయి ఉండేది, చెరువులు ఎండిపోయి ఉండేవి, అసలు ఒక్కొక్క రకమైన కష్టం కాదు. అలాంటి సందర్భంలో ఈరోజు రైతు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు? 24 గంటల కరెంట్ ఉంది, చెరువులలో మిషన్ కాకతీయదారు పుష్కలమైన నీళ్లున్నాయి, రైతుకు సంబంధించిన విత్తనాలకు ప్రాబ్లం లేదు. గతంలో నకిలీ విత్తనాలు ఉండేది, విత్తనాలకు ప్రాబ్లం లేదు, ఫర్టిలైజర్కి ప్రాబ్లం లేదు, అనుకూలమైన వాతావరణంతో పాటు పెట్టుబడి ఇవ్వడం అనేది, రైతు బంధు కార్యక్రమం ఏదైతే ఉందో దేశంలో ఎక్కడలేని విధంగా ఇవ్వడం అనేది రైతుకు ఒక భరోసా. కేసీఆర్ ఉన్నాడు నా వెంట, నేను మంచి పంట పండించుకోవచ్చు, నా కుటుంబాన్ని బాగా పోషించుకోవచ్చు అనే భరోసాతో ధీమాతో ఉన్నాడు. కాబట్టి ఈరోజు పంజాబ్ లాంటి రాష్ట్రాన్ని కూడా దాటి దేశంలో మొదటి స్థానంలో అన్నపూర్ణలాగా తెలంగాణ నిలబడింది. అది చాలా గొప్ప మార్పు తీసుకొచ్చింది. కింద గుంట అంటే ఒక 1/2 ఎకర్ భూమి ఉన్నైనా కూడా భరోసాగా బ్రతకగలుగుతున్నాడు. ఇది దీంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటే ఈరోజు ముసలి వాళ్ళకి ఆ రోజు ఆసరా పెన్షన్ కింద 200 ఇస్తే ఎక్కువ అనుకునేవాళ్ళం, కానీ ఈరోజు 2000 రూపాయలు. పెద్దమ్మలు ఎక్కడికైనా వెళ్తే ఎంత బాగా చెప్తారంటే, మొన్న ఒక ఊరు వెళ్ళాను నేను, అమ్మానికి పెన్షన్ వస్తుందని అడిగాను. వస్తున్నాయి బిడ్డ 2000, నా కొడుకు చూసుకుంటున్నాడు నన్ను అంది. నేనే అనుకున్నా ఆయన సొంత కొడుకేమని, అవునా నీ కొడుకు అంత మంచివాడమ్మంటే, నా కుక్కనికే కాదమ్మా ఎంతోమందికి నా కొడుకే చూసుకుంటున్నాను. అప్పుడు నాకు అర్థమైందంటే కేసీఆర్ గారు ఆ పెద్దవాడు చెప్తా ఉంటే. సో అదొక భరోసా ముసలి వాళ్ళకి, నా పెద్ద కొడుకు ఉన్నాడని ఒక భరోసా కల్పించారు. వికలాంగులకి అడగకుండానే 4000 రూపాయలు చేసి ఈరోజు ఎవరెళ్ళినా ఎక్కడెళ్ళి కదిలిచ్చినా మాకు ఏదో ఒక రకమైన లబ్ధి పొందింది. భవిష్యత్తులో కూడా ఏ లబ్ధి పొందాలనే కేసీఆర్ గారితోనే సాధ్యమనే ఆలోచనతో ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. మీతో కాకపోతే ఎవరితో ఉంటాం, కేసీఆర్తో కాకపోతే ఇంకెవరికి చేస్తాం, ఆయనకి చేయకపోతే మేము ఆగమైపోతాం అనే ఆలోచన ప్రజలకు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు వెళ్ళంటున్నారు. అదే మేడం, 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి, మీరు ఇప్పుడే రైతు పెట్టుబడి గురించి మాట్లాడారు, కానీ వ్యక్తుల మధ్య కావచ్చు పార్టీల మధ్య మాత్రమే ఎన్నికలు ఉంటాయి, కానీ దేశం మొత్తం కూడా వ్యవసాయాధారితమైన దేశం భారతదేశం అంటే, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే గారు నిన్న ఒక లేఖ రాయడం జరిగింది రైతు బంధును ఆపాలని చెప్పేసి. ఇది ఏ విధంగా చూస్తారు మీరు? అంటే వాళ్ళకు రైతుల పట్ల ఎట్లుంది ప్రేమ అనేది అర్థమవుతుంది. రైతు అనేవాడు ఎక్కడైనా కూడా రైతే. వాళ్ళు పార్టీ తరఫున వాళ్ళ పార్టీ అధ్యక్షుడే ఉత్తరం రాశారంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్న హామీలు ఎలాంటివి అనేది ఇప్పుడున్న తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. నాకేమర్థమవుతుందంటే ఈరోజు రైతు బంధే ఆపమన్నారు, రేపొద్దున మిషన్ భగీరథ ద్వారా కేసీఆర్ ఇచ్చిన నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్లు కూడా ఆపండి అంటారేమో, నీళ్ళు తాగుతుంటే. కరెంటు కూడా 24 గంటలు ఇస్తున్నాడు, మరి కరెంటు కూడా ఆపేయండి, ఎలక్షన్ అన్ని జరిగిన రోజులను గిట్ట చెప్తారేమో. ఏ పథకం చూసినా ఈరోజు కేసీఆర్ గారు అనిపిస్తాడు, మరి అవన్నీ ఆపేయమని చెప్తారేమో. రేపొద్దున మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం గవర్నమెంట్ స్కూళ్ళల్లో, రేపు ఆ బ్రేక్ఫాస్ట్ కూడా ఆపేయండి, లేకపోతే పిల్లలను మభ్య పెడతారు వాళ్ళ తల్లిదండ్రులు అని చెప్తారేమో.
गाली अंटे पीलचे गाली आपेंडि अने लेवल्लो ई रोज वाळ्ळ कामेंट उंदी निजंगाने रैतु बंधु आपमनि लेटर इच्चारंटे वाळ्ळंत अविवेकुलु इंकोकरु लेरु వాళ్ళంత రాజకీయ స్వార్థంతో చేసే వాళ్ళు ఎవరలేరని అర్థమవుతుంది ఇప్పటికైనా రైతన్నలందరూ ఆలోచించండి రాజకీయాల కోసమో ఓట్ల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు పని చేస్తున్నారు తప్పిస్తే ప్రజల కోసమో ప్రజల సంక్షేమం కోసమో రాష్ట్రం అభివృద్ధి కోసమో పని చేయాలని ఆలోచన ఆ పార్టీ వాళ్ళకు లేదు ఖచ్చితంగా నా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకే ఓటు వేయాలి వేయించమని కోరుతారు ఓకే మొత్తంగా తాము చేసిన అభివృద్ధి ఫలాలు సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందో తాము నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి పనులు చేశామో నియోజకవర్గ ప్రజలకు తెలుసు కాబట్టి వారే తమను విజయ గాథలకు తీసుకెళ్తారని చెప్పడం జరుగుతుంది భారీ మెజారిటీతో తమను గెలిపించే విధంగా మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు ముందున్నారని అలాగే ఎన్నో ఇండస్ట్రీస్ కావచ్చు మేము చేసిన ఇప్పటివరకు చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయి సీఎం కేసీఆర్ గారు ఏ విధంగానైతే తమకు నిధులు ఇచ్చి ఇక్కడ ప్రజలకు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారనేది ప్రజలందరికీ తెలుసు కాబట్టి వారే తమను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కూడా మంత్రి సబితేంద్రరెడ్డి గారు అలాగే మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థి సబితేంద్రరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్తో గణేష్ టీ న్యూస్ హైదరాబాద్ నుంచి.